వద్దాం లేదు పని మంచి ఇష్టం లేదు అని చెప్పింది. ఎందుకు ఇష్టం లేదు అంటున్నా నేను చిన్నప్పటి నుంచి. ఒక చిన్న విషయం ఆలోచించన్న, ఆ ఇంట్లో పని మనిషి అవసరం ఉందో లేదో నీకు నాకు తెలియదు. ఒకవేళ ఉన్నా ఆమె పనులు ఆమె చేసుకుంటాందండి, నాకు కద్దాం అవసరం లేదు అంటాను, దాంట్లో తప్పే ఉందన్న. అది ఆమె ఇష్టం, నువ్వు నేను జీతం ఇవ్వం కదా ఆ పని మనిషికి. ఆమె నాకు అవసరం లేదు అంటాను, పోనీలే వేరే ఇల్లు చూసుకుందాం. నీకేం ఈ గల్ఫ్ గవర్నమెంట్ చెప్పలేదు కదా నాకు ఇండియా కద్దామాలు అవసరం లేదు మా దేశానికి అని. అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అన్న. ఇంకోటి అన్న, వీళ్ళ ఆడవాళ్ళకి అలా చూస్తేనే వీళ్ళు కోపం మనం తట్టుకోలేం. అట్లాంటిది వాళ్ళ ఆడవాళ్ళ గురించి వీడియోలు చేస్తానమని వాళ్ళకైనా తెలిసిందనుకో ఇండియాకి పోతామా అన్న. ఇటు నుంచి ఏమి ఇది ఇండియా అనుకుంటానారన్న, ఏదో కేసు పెట్టి జైల్లో పెడితే కానీ రికమెండేషన్ పెట్టుకుని బయటకు రావచ్చు అనుకునేదానికి నరికి పార్సిల్ కట్టి ఇంటికి పంపించేస్తారన్న. ఏదో 4 రూపాయలు సంపాదించుకుందాం బతుకుదాము అని వీడికి వచ్చినాం. ఆ బతకడం మానేసి ఈ పనులన్నీ ఎందుకన్నా, కొట్టుకున్నా తిట్టుకున్నా మనలో మనమే ఉండాలి. వీళ్ళ జోలు కొద్దన్న, ఇది చాలా తప్పు, నువ్వు వీడియో డిలీట్ చేసేయన్న. ఎందుకంటే ఒక అన్నలాగా భావించుకొని నీకు నీకు చెప్తాను, ఇది పద్ధతి కాదు. వీళ్ళ ఆడవాళ్ళు ఆడవాళ్ళ జోలికి మనం వద్దు, అది కళ్ళలో కూడా రాణించుకోవద్దండి అట్లాంటి ఊహ. అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న నుంచి మన నుంచి ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. ఇది ఈ వీడియోకు పని మనిషి ఇష్టం లేదు అని చెప్పడంతో ఎంతమంది కనీసం లేదంటే 1 మిలియన్ మంది రియాక్ట్ అయ్యారు. ఆ విషయంలో తప్పు లేకపోతే వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు. నేనైతే పక్క రియాక్ట్ చేసిన దానికి నాకు మిషన్ చేసి ఇద్దరు ముగ్గురు చేశారు తమ్ముళ్ళు. తమ్ముళ్ళారా, నేను ఒకటి చేసింది కాదు, నావీంద్రరావు ఆమె మాటలు తప్పు ఇవి. ఎందుకంటే చిన్నపిల్లప్పటి నుంచి పని మనిషి లేదు, ఎవరు పెరిగినారు చేసినారు. ఇంకా కావాలంటే నాకు పని మనిషి లేదు, నాకు ఇష్టమే కానీ నాకు అవసరం లేదు, నేను చేసుకుంటాను నా పని అని అందరూ చెప్పాలా. నాకు ఇష్టం లేదని చెప్పడం తప్పు అనమాట. అందుకు ఈ మాట తప్పులు పడుతుంది చూడండి, ఒకసారి ఎంతమంది చేశారో, ఎంతమంది తప్పులు పట్టినారో చూడండి. ఆమె పక్కన చూడండి, 1 మిలియన్ మంది 1 మిలియన్ మంది చూడు. వీళ్ళల్లో కూడా మళ్ళా మొగోళ్ళకే ఎంతమంది ఉన్నారంటే కనీసం మొగోళ్ళు కూడా విమర్శించారు. లాస్ట్ వచ్చి కోవిడ్ వాళ్ళు కూడా నవ్వుతా అని చెప్పి మాటలకు అప్పుడు పడుతూ చూడు పక్కన. నేను ఒక్కడే చేసేట్టు చెప్తాను. ఇంకా చూడండి, ఇంకా కావాలంటే లేడీస్ అయితే ఇతో ఏరే దేశస్తులు అయితే ఎంతమందో ఇట్లా 1 మిలియన్ మంది అవి విమర్శించారు. ఆ మాటలు తప్ప లేకపోతే అంతమంది ఎందుకు విమర్శిస్తారు? నన్ను మిషన్ చేసి వీడియో డిలీట్ చేయి, నేను తప్ప మాట కొట్టిందనే తిట్టిందనిలే. ఇష్టం లేదంటే ఎందుకు ఇష్టం లేదు, పనులన్నీ చెప్పించుకొని చెందింది కూడా సేవలు కూడా ఎందుకు లేదు అని నేను అడగడం జరిగింది. 1 మిలియన్ మంది తప్పులు పట్టినారు దీంతో. కావాలంటే ఆమె వాయిస్ దగ్గర చూడండి, చెకప్ చేసుకోండి. దాని కామెడీ కింద చేసి చేసిన చాలా మంది మాటల్లో ఆ మాటలు మరాకోకుండా ఆమె పని మనిషి అంటే నాకు ఇష్టం చూడు నవ్వుతున్నారు. ఎవరు చూసినా ఎంతమంది 1 మిలియన్ మంది చేసినారు. మీరు నన్ను మిషన్ చేసి వీడియో డిలీట్ చేయండి, నేనే తప్పు చేశారు స్వామి. చూడు ఎంతమంది చేసినారు, మొత్తం ఇవన్నీ చూడండి. ఇంకా ఇటు జరుపుతా వచ్చారు ఉంటాయి, 1 మిలియన్ మంది జరుపుతానే వచ్చారు ఉంటారు. చూడండి అది విషయము, మేము ఆడ తప్పగా మాట్లాడలే. ఎన్ని సేవలు చేసి ఉంటారు, ఏం కదా ఏ డమ్మని ఇష్టం లేదని అంటే అన్ని సేవలు చేసుకోవడం కూడా ఎవరికైనా బాధ కదా, అది అడిగింది మేము. అర్థమైందా, కొట్టేదో తిట్టినేదో కొట్టింది కాదు. ఇంటికి వెళ్ళి చూడండి అందరు మొత్తం ఎంతమంది చేసి ఆమె తప్పు పడతా ఉన్నారో. అరే